శ్రీకరం పార్వతీపుత్రం శివప్రియం జగత్ప్రియం సిద్ధిబుద్ధిప్రదం దేవం గణాధిపం నమామ్యహం గణాధిపం నమామ్యహం. వెలిగే కాణి పాకము నేటి వేలు పైన స్వామి సన్నిధానము ఈ భువిలో స్వయంభువై వెలసిన స్వామి ఈ భువిలో స్వయంభువై వెలసిన స్వామి బావిలోన ప్రభవించిన సర్వాంతర్యామి బావిలోన ప్రభవించిన సర్వాంతర్యామి కోటి కాంతుల వెలిగే కాణి పాకము నేటి వేలు పైన స్వామి సన్నిధానము. చెవిటి అంధులను బ్రోచిన వైనం యుగ యుగముల తన లీలకు తొలి తార్కాణం మూగ చెవిటి అంధులను బ్రోచిన వైనం యుగ యుగముల తన లీలకు తొలి తార్కాణం కాణిపాక క్షేత్రమున వెలసిన విధము గణనాథుని మహిమకు ఒక తార్కాణం కాణిపాక క్షేత్రమున వెలసిన విధము గణనాథుని మహిమకు ఒక తార్కాణం బావిలోన ప్రభవించుట ఇది ఒక చిత్రం బావిలోన ప్రభవించుట ఇది ఒక చిత్రం అంతకంతకు పెరుగుట మరో విచిత్రం శంఖలికితులను ప్రోచిన బాహుదనది తరతరాల స్వామి లీల కేళీలరే కోటి కాంతుల వెలిగే కాణి పాకము. Thank you.
ఆలపించాలని కోరుతున్నాం. చక్కటి హిందీ భజన్ని ఆలపించడానికి శ్రీ మహావీర్ సింగ్ గారిని శ్రీ నారాయణ శేషాద్రివాస శతసూ
సూర్య తేజ కరుణేశ రావ శతపాని జాత నీ జూయ నామ శతపాని జాత కరుణేశ రావ శతపాని జాత ఒకసారి విచ్చేసిన భక్త మహాశయులందరికీ విఘ్నేశ్వర సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి.
వారు సామాన్యమైన వ్యక్తి కాదు, దాదాపుగా ఎన్నో సినిమాలకి రికార్డింగ్స్ సోదరుడు నా పాలు. తను కూడా 6 సంవత్సరాల నుంచి నాతో పాటు ప్రతి సంకీర్తనలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. అతను వినిపిస్తాడు. Oh, no.
ಮಹಾದೇವ ಸೇಜ
Thank you.
ఒక్కసారి లేచి నిలబడి మీ చప్పట్లు ప్లీజ్ గట్టిగా. ఈసారి అంతే ఉత్సాహంతో వారం పెద్దలు గత సంవత్సరం మీ అందరి సమక్షంలో వేలంకి వేలం పట్ట జరగబోతుంది. గత సంవత్సరం 11,116 రూపాయలు వారి వాళ్ళకి వాళ్ళు మ్యాక్సిమంగా కాంట్రిబ్యూట్ చేసుకుని తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తూ ఈనాటి ఈ సంగీత విభావారు కూడా కొంతమంది మా మిత్రులు అలాగే గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున కష్టపడి పనిచేసే తత్వం కాబట్టి మీరందరూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈనాటి ఈ లడ్డూ వేలం పాటని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ లడ్డూ వేలం పాటని 11 కేజీల పవిత్రమైనటువంటి శ్రీ విఘ్నేశ్వరుడి లడ్డూ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరంభిస్తున్నాం. సమయం కొంచెం తొందరగా ఫినిష్ చేయడం పరిస్థితులు బాగా పెద్దలు సూర్యనారాయణ గారు కూడా గత సంవత్సరం ఈ థ్యాంక్ యూ ఈసారి మా $4,700 మీ పేరు విఘ్నేశ్వరుడి పవిత్రమైన 11 కేజీల లడ్డు మీరు ఎంకరేజ్ చేయాలంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో ఆ స్వామి యొక్క లడ్డు పెద్దలు స్పందించి 11,000 వరకు తీసుకొచ్చారు దాన్ని. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఆశించినంత వరకు ₹10,000 గోవిందరావు గారి పాట, నాయుడు గారి పాట ₹10,100. మీ ఎంకరేజ్మెంట్ ప్లీజ్. దత్తాత్రేయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మొట్టమొదటిసారి కుమార్ కుమార్ గారి పాట సార్, కుమార్ గారి పాట ₹10,700. అది కుమార్ అన్న పాట సినిమా పాట చెప్పండి. కుమార్ అన్న పాట ₹11,000. మీరు చేస్తున్న మీరు నిజాయితీగా మీరు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కుమార్ అన్న పాట ఎన్ఎల్వి కుమార్ అన్న పాట ₹11,000. దత్తాత్రేయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ సీనన్న పాట ₹10,500 సారీ ₹11,500. సాగర్ ఇక్కడున్నా ఒకసారి సాగర్ ఒకసారి ఇక్కడ గోవండ ₹12,600 కుమార్ గారి పాట ₹12,600 కుమార్ గారి పాట ₹13,100 గోవిందరావు గారి పాట. గత సంవత్సరం కూడా గోవిందరావు గారే స్వాధీనం చేసుకున్నారు. 13,200 ఒకటోసారి ప్లీజ్. ₹13,400 ₹15,000 డైరెక్ట్గా ₹15,000 చెప్పేశారు ఎన్ఎల్వి కుమారన్న కుమారన్న సిపిఎం నాయకులు స్థానిక బిల్డింగ్ షాప్ యజమాని ఉత్సవంతో పాల్గొనే పెద్దలు పాల్గొ 15,600 కుమార్ గారి పాట ఒకటోసారి 15,600 కుమార్ గారి పాట 16,000. లడ్డు యొక్క పవిత్రత లడ్డు యొక్క మహత్యం తెలిసిన వాళ్ళు మాత్రమే దాని గురించి మాట్లాడగలుగుతారు, దాని గురించి చేయగలుగుతారు. నిజంగా చెప్తున్నాను ఆ ఎంతో శక్తి ఉంది ఎంతో మహత్వం ఉంది. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి డబ్బుల గురించి ఆలోచించకుండా ఈరోజు ఈ వేలం పాటలో పాల్గొంటున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి చప్పట్లు ప్లీజ్. దత్తాత్రేయ కాలనీ తేజేశ్వరరావు గారి పాట ₹17,000 వారు ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ తేజేశ్వరరావు గారి పాట ₹17,000 ఒకటోసారి ₹17,000 అన్న ₹17,000 తేజేశ్వరరావు గారు ఒక్కసారి లేచి నిలబడండి ప్లీజ్. స్పాన్సర్ చేశారు వారి పాట ₹17,000. థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. 6 8 7 17,500 అక్కడ నుంచి అక్కడ 18,200 సిహెచ్ కుమార్ అన్న పాట సిహెచ్ కుమార్ అన్న పాట 18,200
మీ విలువైన సమయాన్ని ఇంతసేపు వెచ్చించిన పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా మహిళలందరికీ గట్టిగా చప్పట్లు. 18,200 లాస్ట్ ఇయర్ నేను ఈ లడ్డు సొంతం చేసుకున్నాక నాకు చాలా బాగా జరిగింది. సో ఈ సంవత్సరం అదే ఉత్సాహంతో యాక్చువల్ గా నేను ఈరోజు ఇక్కడ ఉన్నా, యాక్చువల్ గా నాకు టూర్ ఉండే, యాక్చువల్ గా బొంబాయిలో ఉండాల్సి ఉంది. సో ఈ దీనికోసం యాక్చువల్ గా ఒక రోజు పోస్ట్ పోన్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ పరిదీసుకోవాలి ఈరోజు ఉన్నాను ఇక్కడ. సో అందరూ ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు. చెప్పారు ఇందాక నేను గత సంవత్సరం లడ్డు తీసుకున్న తర్వాత మనకు చాలా మంచి జరిగిందని. ఒక్కసారి గట్టిగా చెప్పండి, మన వినాయకుడికి ఎంత పవర్ ఉంది. పెద్దలు దత్తాత్రేయ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ గణేష్ చవితి శుభాకాంక్షలు. గణేష్ చవితి గణేష్ వీళ్ళ యాక్టివిటీని చూసి నాకు కూడా చాలా ఉత్సాహం వేసింది. వీళ్ళని చూసి వీళ్ళు చేసిన కార్యక్రమాలు అభిమానాలు అనుభవించే ఇదే ఉత్సాహంతో నేను పాడడం జరిగింది. కానీ అది మా నా ఫ్రెండ్ అయిన కుమార్ గారు తగ్గించుకున్నారు. అతని కూడా పెద్దలు సుందరణ గారిని 2 నిమిషాలు మాట్లాడండి. వెల్ఫేర్ అసోసియేషన్ వారికి దత్తాత్రేయ కాలనీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాడి వారికి కూడా ఆ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా కుమార్ గారికి సగౌరవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దత్తాత్రేయ కాలనీ అంటే అంతేకాకుండా నా కోరిక ఏంటంటే, అంటే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నాకు క్రాస్ వచ్చింది, అందరూ ఇంత విలువ ఇంకా చాలా గణనీయంగా పెరుగుతుందని నేను జస్ట్ ఇప్పుడే కూర్చొని సెకండ్స్ లో ఆలోచించాను. దీనికి అందరూ కూడా ఒప్పుకుంటే నెక్స్ట్ ఇయర్ వెల్ఫేర్ అసోసియేషన్ శివపుత్ర గణేష్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రామ్ ఈ ఎంకరేజ్మెంట్ ఎలాగా ఉండాలని, ప్రతి ఒక్క బస్సులో కూడా ఇలానే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసినట్టు భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ లడ్డును నేను ఇస్తున్నారు, దానికి ప్రోత్సాహంగానే మేము కూడా ఈ సహకారాన్ని అందించాము.
అందరికీ మరి శుభాభినందనాలు. ఇదే స్ఫూర్తి 10 సంవత్సరాలు రావాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మీరు చీకట్లో ఉండేసరికి మాకు కనపడట్లేదు. సారీ, లాస్ట్ ఇయర్ వారు కూడా పాపం చాలా ఉత్సాహంతో లడ్డు వేల పాటలు పాల్పంచుకున్నారు. వారిని సాధారణంగా రైతులు కాబట్టి సూర్యనారాయణ గారు, నాయుడు గారిని కూడా పూలమాల శాల్వంతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు నాయుడు గారిని పూలమాల శాల్వంతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. కుమారందరూ డొనేట్ చేసింది రాజు పరమేశ్వర్. పరమేశ్వర్ అంటే అందరికి తెలుసు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి మా తమిళ కళాకారుడు మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కీబోర్డ్స్ పై వేణు, నా తమ్ముడు తొందరగా ప్లీజ్. కీబోర్డ్ కళాకారుడు వేణు ఒక్కసారి. అలాగే మాకు చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సాగర్, సాగర్ మారుతి కైండ్ కోఆపరేషన్. ఎంకరేజ్మెంట్ సదా 20,400 రూపాయలు కుమారన్న సాధన చేస్తున్నారు. శంకర తనయుని మహిమల్లో శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో కాణిపాకమే కైలాసంగా స్వయంభువైన లీలలలో శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో శ్రీ గణనాథుని కోవెలలు శివశంకర తనయుని మహిమల్లో Thank you.
பார்வதி சிவுலா சுதுடைன சிவகணமுலகெல்லா பதியைனா கணாதிபதியை கொழுவைனா கைலாசானே விடிச்சேனா பக்துல ப்ரோ சுட்டகே ஈ பாகுத தட்டிலோ